అదే గోవాలో మేము ఉండే రూమ్స్ అన్ని. అదే గోవాలో మేము క్యాస్నాయికి బయలుదేరాము మా తమ్ముడు నేను. అదే స్విమ్మింగ్ పూల్ అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది, అందరూ బాగా అక్కడ మునగచ్చు. ఇదే మా రూము. క్యాస్నాయికి బయలుదేరాము. మా తమ్ముడు మా ఫ్రెండ్ సుధాకర్ కూడా వస్తున్నారు చూడండి దారిలో. హీరోలాగా వస్తాను కదా వెనక వాడే సుధాకర్ వెనక వస్తాను చూడు హీరోలాగా వాడే సుధాకర్ మొత్తం గోవా ఖర్చంతా వాడదే. ఆయన మా పెద్దన్న. ఇప్పుడు క్యాస్నాయికి బయలుదేరాము, మా వెహికల్ వచ్చేసింది. ఎక్కండి ఎక్కండి ఎక్కండి. తిరుపతి నుంచి వచ్చారు ఒక నెల్లు. సరే అల్లే అల్లే తోడు బండి ఫస్ట్, ఆమెలే షాప్ ఎక్కడ స్వల్ప షాపింగ్ మాడ్బేకంత. ఓకే సైడ్ నుంచి పోతాం. అంటే హాఫ్ అన్ అవరే లేనా? హాఫ్ అన్ అవర్ కూడా అవసరం లేదు, 2 నిమిషాలు 40 మినిట్స్ పడుతుంది. సో నాలే పంజం పోతున్నాం కార్లో. పంజం ఇది ఇల్లు ఒక ఎక్కడ నార్త్ గోవా సౌత్ గోవా ఎలా నోడిపెట్టింది. సో ఏనాదో చెన్నాగిరో మతే ఇది బీచెస్ ఏనాదో ఇద్దరు యాకంద్రె ఇప్పుడు బందిదారి వస్తుందాకి తావు నోడ్బేకంత. సో నీకు చెప్తే ఏది అనేసి పంజంలో ఫారం లాగా ఉంది కదా, పంజంలో చర్చిదా పంజం అయితే వచ్చేసాము. మాకు 6:30కి క్యాసిన టైము, అట్లా పోయి షాపింగ్ చేద్దామని ఎట్లా వచ్చాము. అందరు దిగేశారు కారు. షాపింగ్ షాపింగ్ టాప్స్ చూద్దాం. టాప్స్ రోడ్ల మీద తిరుగుతున్నాం అంతా మేము, ఏం చేయాలో అర్థం కాక. పంజం పంజం ఇవంతా షాపింగ్, అంతా ఫారెన్ లాగా ఉంటుంది ఇదంతా. ఇది పంజంలో మార్కెట్ కడుగు వస్తుంది, పోతున్నాం మార్కెట్ దగ్గరికి. ఇదే దారి మార్కెట్కి పోయే దారి. హోల్సేల్ పట్టలన్నీ గుడ్లన్నీ ఉంటాయంట అక్కడ. అక్కడ పోయి ఈ వీడియో చూద్దాం. అదే క్యాసినో కనపడదు. క్యాసినో బయలుదేరాం లోపల.
మనది వచ్చి మెజెస్టిక్ ప్యారడైస్. మెజెస్టిక్ ప్యారడైస్ కాదురా మనదా, జాక్ జాక్ వచ్చేసాం దగ్గరికి. ఇది క్యాసినో ప్యారడైస్, ఇది క్యాసినో ప్యారడైస్, ఇది క్యాసినో ప్యారడైస్ కాదు కాదు, మనం వేరేది పోయేది. అదేనా డిలే అయిపోయింది, అది లాస్ట్ అది క్యాన్సిన పెరగదు ఇది వేరేది. జాగ్రత్త, ఈ టోకన్, ఈ టోకన్ లేకుంటే లోపల పంపిరు. విఐపి 6000. ఇదే లోపల ఎంట్రీ. ముందాగే వాళ్ళకి అన్నమాట ఇదంతా. I'm not afraid of the dark.
మొత్తం 3000 టికెట్ అన్నమాట, ఇది మొత్తం ఫ్రీ. ఇప్పుడే పోయి వచ్చాను, దానికి ఎంత అయిపోయింది ఇప్పుడు టైం వచ్చి 1:30 అవుతుంది, కార్ వచ్చింది, వెళ్ళిపోతున్నాం బయటికి. చాము అందరం దిగేసాం చిప్పు. నాగరాజా 4 ప్యాకెట్స్, నాగరాజా 9059588038. గోవాలో మేము రూమ్ ఖాళీ చేసాము, కారు వచ్చింది ఈరోజు 10 గంటలకు, నైట్ ట్రైన్ బయలుదేరాల. బాయ్ బాయ్ గోవా రూమ్స్. ఇదే స్విమ్మింగ్ పూల్ మీద మేము రోజు ముగుతాం. ఇక్కడే 10 గంటలకు ట్రైన్, 10:55కు ట్రైన్ ఉందనేసి బీచ్కి వచ్చాం. అంజనా బీచ్, అంజనా బీచ్ ఇది. రండి రండి రండి, ఇది అంజనా బీచ్. ఇంకా చాలా బీచ్లకు వెళ్తాము, అవి కూడా చూపిస్తానులే. బీచ్ 2వ బీచ్కి వచ్చాము, నెగేటర్ బీచ్ ఇది. లోపలికి వెళ్ళాలి బీచ్కి. లోవల్ బీచ్లో లోపలికి చూపిస్తాం మళ్ళీ. 2వ బీచ్ ఇది, అక్కడ చూసి చేపలు పడుతున్నారు, బోట్ బోట్.
ఆహా కాదు, ఇక్కడ ఫోటో దిద్దామని చూడండి బీచ్ ఎలా ఉందో. వాళ్ళు ఉప్పర్ మీటింగ్ పెట్టారు ఇక్కడ తిరుపతి నుంచి ఒక తెలిసిన వచ్చింటే ఆవిడ సుధాకర్ మాట్లాడుతున్నాడు అంట. లేండి పోదాం, ఇంకా లేండి. గోవాలో బాగా బీచ్, దీన్ని బాగా బీచ్ అంటారు. చేపలు వేసి వచ్చారన్నమాట. ఎక్కి ఎక్కి ఫాస్ట్ 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 సముద్రంలో నుంచి పైకి పోయేదానికి ఇది దారి. కింద ఎట్టే దిగొచ్చాము. గోవాలో అదే బ్రాందీ షాపు, అదే మందు షాపు, వైన్స్ తక్కువ, చాలా రేట్ తక్కువ. ఇక్కడ చూద్దాం లోపల ఎంత ఎంత రేట్ తక్కువ చూద్దాం. రకరకాల బ్రాందీలు, వైన్స్ వాడకా. Wanna come a little closer? Filet, filet, filet. Be may, be may. Those looks in your eyes, I'll trade it with mine. It's now or never. I'm tired of guessing, so don't. You wanna come a little closer? Why are you playing it cool? Just tell me what you're gonna do, boy. Take my hands, draw me close. That's when you'll hear me breathing in the most. I see the trembling, baby, come and take a dose. I might change my mind, you better hurry up. Try to hide it, and you've gotten curious. So let your feelings out, stop playing dumb. Cause you know I am the fire, I got a feeling, oh. Don't you wanna come a little closer?
ఇప్పుడు క్రూజ్ వెళ్తున్నాం, డాల్ఫిన్ షో, డాల్ఫిన్ షో ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు డాల్ఫిన్ షో 7 మెంబర్స్ ఇదే క్రూజ్ డాల్ఫిన్ షో. డాల్ఫిన్ షో పైకి వెళ్తున్నాం, కింద కంటే పై ఉంటుందని. స్టార్ట్ అయింది బోట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, అందరు కిందకి వస్తున్నారు. ఇప్పుడు ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది. అదే
ఇదే బిగ్ డాడీ, బిగ్ డాడీ. క్రూజ్ నుంచి బయటకు వచ్చేసాం. ట్రాఫిక్ చూడు ఎలా ఉందో పంజంలో. చిన్న చిన్న సందులు ఇక్కడ, కానీ ఫారెన్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ బార్ ఇది అనమాట, చిన్న సందులో బార్. ఇక్కడ నుంచి మామూలుగా యశ్వంత్పూర్ పోతున్నాము. ఇది టైర్ మాది వచ్చేసింది. బాయ్ బాయ్ గోవా. మాది S10, ఇది S1, ఇంకా 9 పోవాలి. ఇది వాస్కో, వాస్కో డిగామా రైల్వే స్టేషన్.